హై వ్యూస్, వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. మీకోసం మరొక ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్. ప్రస్తుతం రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అనే అంశం హాట్ టాపిక్గా మారింది. ఈ ఫోన్ ట్యాపింగ్లపై ప్రధాని నరేంద్ర మోదీకి నేను లేఖలు రాశాను. దానిపై కేంద్రం కంటే ముందే రాష్ట్ర డీజీపీ స్పందించడం విడ్డూరంగా ఉంది. కోర్టులో నిలబడి చట్టాలు చదవాల్సిన పరిస్థితులు డీజీపీ ఎందుకు తెచ్చుకున్నారు? అయినా ఫోన్ ట్యాపింగ్ చేయటం వైసీపీకి ముందు నుంచి అలవాటైన పనే. గతంలో జగన్ అక్రమాస్తుల కేసును విచారించిన సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్ వివాదం అనూహ్య మలుపులు తిరుగుతుంది. గంట గంటకు కొత్త విషయాలు వెల్లడవుతూ థ్రిల్లర్ తరహాలో సాగిపోతుంది. ప్రతిపక్ష పార్టీల నేతలు, జడ్జిలు, లాయర్లు, జర్నలిస్టులు, సోషల్ యాక్టివిస్టుల ఫోన్లను జగన్ సర్కార్ ట్యాపింగ్ చేస్తుందంటూ చంద్రబాబు లేఖ రాయగా, అందుకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలంటూ టీడీపీ అధినేతకు డీజీపీ గౌతమ్ సవాంగ్ మరో లేఖ రాయటం తెలిసిందే. పలు జిల్లాల కీలక నేతలతో మంగళవారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు కీలక అంశాలను చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ట్యాపింగ్ వ్యవహారంపై వ్యాఖ్యలు చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్లపై ఆధారాలు కావాలంటున్న డీజీపీ గౌతమ్ సవాంగ్ గతంలో పలు అంశాలపై వైసీపీ సర్కార్ అక్రమాలపై ఆధారాలతో సహా రాసిన లేఖలపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇటీవల పలు సందర్భాల్లో కోర్టు మొట్టికాయలు వేసిన వైనాన్ని గుర్తు చేస్తూ కోర్టులో నిలబడి చట్టం చదవాల్సిన పరిస్థితులు డీజీపీ ఎందుకు తెచ్చుకున్నారు అని టీడీపీ అధినేత ప్రశ్నించారు. హోంమంత్రితో కలిసి సోమవారం ప్రెస్ మీట్లో మాట్లాడిన డీజీపీ చంద్రబాబు ఆరోపణల్ని ఖండించటం తెలిసిందే. అదే అంశంపై తాజాగా లేఖ కూడా రాశారు. అయితే సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఫోన్లను కూడా జగన్ ట్యాప్ చేయించారన్నారు చంద్రబాబు. చివరకు డాక్టర్ల ఫోన్లను కూడా వైసీపీ వదలడం లేదని, రోగులు చేసే ఫోన్లకు జవాబు ఇవ్వాలంటేనే డాక్టర్లు భయపడే స్థితిని నెలకొందని, సర్కారు వేధింపులు తట్టుకోలేకే చాలామంది వైద్యం చేయటానికి ముందుకు రావట్లేదని ఆరోపించారు. తప్పుడు ప్రచారంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ గడిచిన 15 నెలలుగా తప్పుల్ని కొనసాగిస్తూ ఉందని, ఉన్మాదంతో వ్యవస్థలను ధ్వంసం చేస్తుందని చంద్రబాబు మండిపడ్డారు. సో మొత్తం మీద గతంలో జేడీ లక్ష్మీనారాయణపై కూడా జగన్ ఫోన్ ట్యాపింగ్ చేయించారని, మోదీకి రాస్తే డీజీపీ స్పందించడం ఏంటని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి దీనిపై అటు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గాని వైసీపీ నాయకులు గాని ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మరి ఇది ముందు ముందు ఇంకెంత గొడవలకు దారితీస్తుందో చూడాలి. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి, వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి రిచేలా షేర్ చేయండి.